హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ సత్వాలను. ఇక మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికి చూసుకున్నట్టయితే ఇంకా కరెక్షన్ అనేది మార్కెట్స్లో కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. నిఫ్టీ 85 పాయింట్స్ నెగిటివ్ వేస్లో 10,834 వద్ద ట్రేడ్ అవుతుందిగా, సెన్సెక్స్ అరౌండ్ 262 పాయింట్స్ నెగిటివ్ వేస్లో 36,797 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ 265 పాయింట్స్ నెగిటివ్గా 27,453 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తుందని మనం చెప్పొచ్చు. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూస్తే బ్రిటానియా ఇంకా టాప్ గెయినర్లో లీడ్ చేస్తూ ఉంది, 3% వరకు అప్ మూవ్తో. అండ్ డాక్టర్ 1.5%, హెచ్యుఎల్ 1.24%, టీసీఎస్ అండ్ ఐటీసీ 0.5% to 1% మధ్య అప్ ట్రెండ్లో కనిపిస్తున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో చూస్తే ఎస్ బ్యాంక్లో ఇంకా కరెక్షన్ కొనసాగుతోంది, నియర్లీ 7% వరకు ఇది డౌన్ సైడ్లో ఉంది. అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 6.81%, యూపీఎల్ 4.5%, బజాజ్ ఫిన్సర్వ్ 3.5% అండ్ వేదాంత 2.5% వరకు డౌన్ ట్రెండ్లో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మార్కెట్స్లో ఉన్నాయని మనం చూస్తున్నాము. ఏ సెక్టర్లో కూడా ఒక అప్ ట్రెండ్ అనేది కనిపించట్లేదు. ఈరోజు మొత్తానికి హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది అన్ని స్టాక్స్లో కూడా అన్ని సెక్టర్స్లో మనం చూస్తున్నాము. జస్ట్ ఒక ఫ్యూ స్పెసిఫైడ్ స్టాక్స్లో మనకి ఒక పాజిటివిటీ అనేది కనిపిస్తుంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్డ్ స్టాక్స్లో కూడా ఇంకా కరెక్షన్ అనేది కొనసాగుతూ రావడం అని మనం చూస్తున్నాం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే సేమ్ అదే కరెక్షన్ ట్రెండ్ అనేది మిడ్ క్యాప్ బేస్డ్ స్టాక్స్లో చూస్తున్నాము. అడ్వాన్సెస్తో పోల్చుకున్నట్టయితే డిక్లైన్సెస్ 1/3 హయ్యర్ సైడ్లో ఉన్నాయి. 1,346గా డిక్లైన్సెస్ ట్రేడ్ అవుతుండగా 363గా ప్రస్తుతం అడ్వాన్సెస్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం అనేది మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 7.5%, రిలయన్స్ క్యాపిటల్ 7.5%, ఒబ్రాయ్ రియాలిటీ 5%, రిలయన్స్ ఇన్ఫ్రా 5%, అట్ ద సేమ్ టైమ్ ఐడిబిఐ బ్యాంక్, అశోక్ లేలాండ్, ఎంఆర్పిఎల్ ఇవన్నీ కూడా ఒక 2.5% నుంచి 3% మధ్య డౌన్ ట్రెండ్లో ట్రేడింగ్ని కొనసాగించడం మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇంకటి మనం చూస్తే స్మాల్ క్యాప్ లూజర్స్లో కూడా చూసినట్టయితే ఎక్కువగా ఈరోజు ఓవరాల్గా అటు మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది కొనసాగుతోంది. ప్రకాష్ ఇండస్ట్రీస్ ఒకటి ఈరోజు హెవీగా కరెక్ట్ అవుతుంది అటు స్మాల్ క్యాప్లో 14% వరకు డౌన్ సైడ్తో. అండ్ స్టెర్లైట్ టెక్నాలజీస్ 12.5%, విఐపి క్లాతింగ్ 10.5%, బ్లిస్ జీవీఎస్ ఫార్మా 10%, సిజీ పవర్ అరౌండ్ 10%, అలంబిక్, పీసీ జ్యువెలర్స్, కేఈసీ ఇంటర్నేషనల్ ఇవన్నీ కూడా 7-8% మధ్య డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేయడం మనం గమనిస్తున్నాము. ఇక ఓవరాల్గా మెజిషియన్ మార్కెట్స్పై విశ్లేషణ ఇచ్చేందుకు, ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు పీసీఎస్ టెక్నికల్ అనలిస్ట్ సోమేశ్వర్ గారు. వారిని అడిగి మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సోమేశ్వర్. మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో చూస్తే కంప్లీట్లీ లోయర్ సైడ్లోనే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఓపెన్ ఎండ్ లెవెల్స్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఎలాంటి చిన్న రికవరీ అనేది మార్కెట్స్లో కనిపించలేదు. కంప్లీట్గా లోయర్ సైడ్ గ్రాఫ్ అనేది మనకి కనిపిస్తుంది ఉందని చెప్పొచ్చు. అటు సెక్టర్స్ పరంగా స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్ అనేది మనం చూస్తున్నాము. ఈరోజు హెవీ సెల్లింగ్ ప్రెషర్ అనేది అన్ని సెక్టర్స్లో కూడా మనం చూస్తున్నాము. కొంతవరకు బెటర్గా ట్రేడ్ అవుతున్న జస్ట్ ఒక స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మార్కెట్స్లో చూస్తున్నాం, లైక్ బ్రిటానియా ఒకటి, హెచ్యుఎల్, టీసీఎస్, ఐటీసీ, కొంత ఈ స్టాక్స్లో ఒక పాజిటివ్ మూవ్ అనేది కనిపిస్తోంది అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా కనుక చూస్తే మీరు మెడిసిషన్ మార్కెట్స్ వరకు కూడా ఎలాంటి ట్రెండ్ని చూస్తున్నారు, టెక్నికల్ చార్ట్స్ పరంగా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మీ విశ్లేషణ ఏంటి మార్కెట్స్ పైన? యాక్చువల్లీ నిన్న ఏదైతే మనకి ఫామ్ అయిందో డైలీ చార్ట్స్లో అది బేరిష్ క్యాండిల్గా ఫామ్ అవ్వడం చూసామండి. సో మనకు ఓవరాల్గా మనకు ఫాలింగ్ లోయర్ ఎండ్ ఆఫ్ ది రేంజ్లో ఉందండి నిఫ్టీ పరంగా మాట్లాడుకుంటుంటే. సో మనం పదే పదే ఇంతకాలం మనం మాట్లాడుకున్నాం. సో మార్చిలో ఏదైతే ఉందో 10,817 అనేది సపోర్ట్ పాయింట్గా ఉంటుందని. సో ఇన్ కేసు మనకి వీక్ కూడా స్టార్ట్ అవడం చూసామండి. సో వీక్ నోట్తోనే పాజిటివ్ నోట్తో స్టార్ట్ అవడం చూసాం. బట్ లాస్ట్ 1 అవర్లో ఆ రోజు మనకి బాగా కరెక్షన్ చూసామండి నిఫ్టీలో. సో అదే వ్యూ జరుగుతుంది. సో ఆ బార్ కింద మనం కొద్దిగా 901 కింద మనం ట్రేడ్ అవుతే మాత్రం మనకి అక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ అనేది డిప్ అనేది కింద మనం చూస్తామని పదే పదే మాట్లాడుకుంటున్నామండి. సో డెఫినెట్గా అదే జరిగిందండి. సో మనం ఏదైతే మాట్లాడుకున్నామో స్వింగ్లో 10,782 ఒక బేస్ ఫామ్ అయిందని అనుకోవచ్చండి. సో అక్కడ దాన్ని రెస్పెక్ట్ చేసి ఇన్ కేసు బౌన్స్ బ్యాక్ అవుతే మాత్రం నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ రావాలంటే డెఫినెట్గా 11,080 దాని అబౌట్ ట్రేడ్ అవుతే అది 20 DMA ఉంది. సో 11,250-200 DMA ఉంది. సో దాని అబౌట్ ట్రేడ్ అవుతూనే మనం ఫర్దర్గా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది అప్ సైడ్ చూస్తామండి. అదర్వైజ్ మనకి సెల్ ఆన్ ర్యాలీస్ మోడ్లో చూసుకోవచ్చండి. ఇన్ కేస్ 10,782 కింద మనకు క్లోజ్ అవుతే మాత్రం డిసెంబర్ లో ఏదైతే ఉంటుందో 10,333. సో అది మనకి ఆ లెవెల్ అనేది ఓపెన్ అవుతుందండి. సో అక్కడ నుంచి సో మనకి ఇంకా స్టీఫ్గా కరెక్షన్ చూసే అవకాశాలే ఎక్కువ ఉంటాయండి నిఫ్టీలో. సో ఆల్ ఇన్ ఆల్ మనం చూసుకుంటే మాత్రం నిఫ్టీలో సో మనకి లాస్ట్ అక్టోబర్ మంత్లో మనకి 10,000 రావడం చూసాం. సో అక్కడ నుంచి మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ చూసాం మనము 11,750 వరకు. సో ఆల్ టైమ్ హై వరకు చూసాం.
సో దాని తర్వాత మనకి ఈ రేంజ్ వరకు ఇప్పుడు చూస్తున్న వ్యూ అయితే బిలో 10,000 కిందికి రావాల్సిందే నిఫ్టీ. సో మనకి నిఫ్టీలో ఎక్కడో ఒక రికరెక్షన్ జరుగుతుందన్నట్టుగా అనిపిస్తుందండి. సో స్పెసిఫిక్గా స్టాక్ వైజ్గా కొన్ని మాట్లాడుకుంటే టాటా మోటార్స్ ఆ మారుతిలాగా మాట్లాడుకున్నాం అనుకోండి, సో నిఫ్టీ 11,000 ఉన్నప్పుడు కూడా మనకి టాటా మోటార్స్ 129 ఉంది. సో ఆ నుంచి బౌన్స్ బ్యాక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ అవ్వడం చూసాం. సో మనకి ఇది అక్కడ నుంచి 129 నుంచి 239 దాకా వెళ్ళడం చూసామండి. సో అప్రాక్సిమేట్లీ 100 రూపీస్ అక్కడ మనకు పుల్ బ్యాక్ చూసినాం. సో కరెంట్ ఇప్పుడు మనకి టాటా మోటార్స్ 113 ఉందండి. సో ఆల్మోస్ట్ ఆల్ చూస్తున్నాం కదా నిఫ్టీ మనకి ఎక్కడో దగ్గర మేనేజింగ్ అవుతుంది, బిగ్ హ్యాండ్స్ ఎక్కడో దగ్గర ఉంటుందని చెప్పి అనుకోవచ్చండి. సో మార్తిలో కూడా చూసుకుంటే 5,200 నుంచి మనం పుల్ బ్యాక్ ర్యాలీ చూసాం అప్ టు 6,300 వరకు. సో ఇలాంటి వ్యూస్లో ఉన్నప్పుడు కొద్దిగా ఇండివిజువల్ స్టాక్స్లో అయితే స్పెసిఫిక్గా అయితే చేయకూడదండి. సో మనకి మనం పదే పదే మాట్లాడుకున్న మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో పెయినింగ్ ఉంది, బట్ నిఫ్టీ పరంగా చూసుకుంటే మాత్రం మనకు అంత పెయిన్ అనేది మనకి కనిపించట్లేదండి. సో ఎక్కడో మేనేజింగ్ అవుతుంది, సో స్మార్ట్ మనీ అనేది ఎక్కడో ఉంది. సో ఈరోజు కూడా చూస్తున్నాం ఇన్ కేస్ మనం ఈరోజు డే హై ఏదైతే ఉందో నిఫ్టీలో 10,905, సో దాని అబౌట్ ట్రేడ్ అవుతూనే ఫర్దర్గా మనకు అప్సైడ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఓపెన్ హై ఉన్నప్పుడు మాత్రం ఫర్దర్గా ఆ డే హై కట్ అవుతూనే ఫ్రెష్ అనేది ఉంటుందండి. అదర్వైజ్ మనకి ఆ డే హై కట్ కానంతసేపు మనం కొంచెం సెల్లింగ్ మోడ్లోనే ఉండం. సో డెఫినెట్గా ఈరోజు 10,782 అనేది టెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి నిఫ్టీ. ఎందుకంటే ఈ నుంచి ఇంకో 50-70 పాయింట్స్ అవేలో ఉంది. సో అది పెద్ద మ్యాక్స్ కాదండి. సో 155 ఈరోజు ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి కరెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం, మార్చిలో కట్ కానంతసేపు మనం బ్యాంక్ నిఫ్టీలో అవుట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాం నిఫ్టీతో పోల్చుకుంటే. సో ఈరోజు డెఫినెట్గా అది ఏదైతే స్వింగ్లో ఉందో అది మనం కట్ అవ్వడం చూసామండి. సో 27,389 అనేది మన స్వింగ్లో ఉండే, సో దాని కింద ఇప్పుడు ట్రేడ్ అవుతుందండి. సో మనకి ఈ నుంచి మనకి మార్చిలో మనకు 400 పాయింట్స్ అవే ఉంది. సో మనకి ఇప్పుడు 26,928, సో ఈ లెవెల్ ఇప్పుడు మనకు ఓపెన్ అయిపోయిందండి. సో ఇన్ కేస్ దీని కింద ట్రేడ్ అవుతున్నా మనకు ఫర్దర్గా కరెక్షన్ అనేది ఉంటుందండి, లేకపోతే ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ తీసుకొని పైకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుందండి. సో నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసుకుంటే మొన్నటి స్వింగ్లో బ్యాంక్ నిఫ్టీలో కట్ కాలేదండి, సో ఇందులో బ్యాంక్ నిఫ్టీలో కట్ అయిపోయిందండి. సో కంపారిజన్ అనేది గ్రేట్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో బ్యాంక్స్ పరంగా మనం మాట్లాడుకుంటే కూడా చాలా వీక్ నోట్లో ఉన్నాయండి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి కూడా వస్తే మనకు అదే కనిపిస్తుంది. ఇన్ కేస్ ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటే మాత్రం 20 DMA వచ్చేసి 28,397 అండ్ 200 DMA 28,697. సో దీని అబౌట్ ట్రేడ్ అవుతూనే ఫర్దర్గా లాంగ్ అనేది క్రియేట్ చేయాలండి, అదర్వైజ్ సెల్ ఆన్ రాలీస్ అంటున్నాను. డెఫినెట్గా ఈ నుంచి సెల్లింగ్కి వెళ్ళమని నేను నా వ్యూ అండి. ఏదైతే స్వింగ్లో ఉందో దాని కింద ఈరోజు క్లోజ్ అవుతే మాత్రం 27,389. సో మనకి కింద ఈ నుంచి ఇంకో 400 పాయింట్స్ అనేది డిప్ చూసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి రవి. హలో రవి, చెప్పండి చెప్పండి, స్టాక్స్ ఏంటి? ఓకే, మ్యాక్స్ వెంచర్స్ అండ్ జిఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఓకే, లాంగ్ టర్మ్ కి తీసుకున్నారా షార్ట్ టర్మ్ ఇయతోనా? ఓకే అండి. మీరు తీసుకున్న 2-3 స్టాక్స్ కూడా కొద్దిగా వీక్ నోట్లో ఉన్నాయండి. సో ప్రకాశ్ ఇండస్ట్రీ అయితే డెఫినెట్గా నేనైతే యావరేజ్కి అయితే నేను కోరనండి ఇక్కడ. సో మీ స్టాక్ ఏదైతే ఉందో డెఫినెట్గా ఇక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. సో మీరు తీసుకున్న ప్రైస్ చాలా హెవీలో ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ మన స్టాక్ చూసినా కానీ కొద్దిగా వీక్ నోట్లో మనకు ఆల్రెడీ వచ్చేసినాయండి. సో మంత్లీలో ఉన్న ఒక సపోర్ట్ పాయింట్ కూడా మనకి బ్రేక్ అవ్వడం చూసాం. సో అప్రాక్సిమేట్లీ మీరు తీసుకున్న ప్రైస్ కంటే ఆఫ్ ఉందండి. సో ఇన్ కేస్ మీకు ఇదే స్టాక్లో ఉండాలనుకుంటే మాత్రం స్టాప్ లాస్తో ఉండమని చెప్తానండి. సో 30 రూపీస్ మనం స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుంది, కరెంట్ మార్కెట్ మీద 35 ఉంది. సో 5 రూపీస్ మీరు రిస్క్ తీసుకుంటే మాత్రం ఇన్ కేస్ బౌన్స్ బ్యాక్లో మీ రేట్ రాకపోవచ్చు అండి. సో అప్రాక్సిమేట్లీ ఈరోజు డే హై కట్ అవుతే మాత్రం 43-44 ఆ రేంజ్కి వచ్చే అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయండి ఈ స్టాక్లో. అదర్వైజ్ స్టాక్లో నేనైతే ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. సో ఇంకోటి మ్యాక్స్ ఇండియా అడిగారు, అది కూడా మన డౌన్ ట్రెండ్లో వెళ్ళిందండి. సో ఇందులో మనకి చూస్తే స్టాక్లో వాల్యూమ్ అనేది ఎక్కువ లేదండి మేజర్లీగా. పర్ మంత్ చూస్తుంటే పర్ డే చూస్తుంటే 12,000-13,000 వాల్యూమ్ ఉందండి. సో మీరు ఇలాంటి స్టాక్స్లో మీరు వెళ్ళారంటే, సో మనకి ఏదైతే ఈ స్టాక్ చూస్తున్నామో లాస్ట్ 1-3 ఇయర్స్ నుంచి చూసినా కానీ స్టాక్ మొత్తం డౌన్ ట్రెండ్లో ఉందండి. సో ఇలాంటి స్టాక్ ప్రిఫరబుల్ కాదండి. ఇలాంటి స్టాక్స్ నేను డైరెక్ట్ ఇప్పుడు ఇదే ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి మ్యాక్స్ ఇంచర్స్లో మాత్రం. జిఐసి హౌసింగ్ అడిగారు, ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ ఆల్ వీక్ నోట్తో ఉందండి. సో మీరు తీసుకున్న ప్రైస్ కంటే 50% అయిపోయిందండి ఈ నుంచి. ఇన్ కేసు మీకు ఈ స్టాక్లో హోల్డింగ్ చేయాలనుకుంటే మాత్రం నేనైతే డెఫినెట్గా ఇక్కడ హోల్డ్ చేద్దని చెప్తానండి. స్టాక్లో డైట్ మీరు ఉంటే మాత్రం ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయండి ఈ స్టాక్లో.
ఈ స్టాక్ ఆల్మోస్ట్ అలా మనకి మంత్లీలో ఒక పాయింట్ ఉండే 170 దాని కింద ట్రేడ్ అవడం కూడా చూస్తున్నామండి. ఇన్ కేస్ ఈ స్టాక్ని మీరు హోల్డ్ చేస్తే మాత్రం ఇంకో మళ్ళీ 92 రూపీస్ 80 రూపీస్లో అమ్మాల్సి వస్తుందండి. సో ఇంకా ఈ నుంచి ఇంకో 100 రూపీస్ అనేది మీరు లాస్ అనేది చూస్తారండి. ఇందులో మీరు పుల్ బ్యాక్ అయితే చూసే అవకాశాలు అయితే లేవు, ఎందుకంటే లాస్ట్ 7 ట్రేడింగ్ డేస్లో ఎక్కడ పుల్ బ్యాక్ అనేది కనిపించలేదండి. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వస్తే మాత్రం 5 డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉంటుందో 180, సో ఈ నుంచి ఇంకో 820 రూపీస్ మీకు అప్ సైడ్ దొరికే అవకాశాలు ఉంటాయి. అక్కడైనా ఎగ్జిట్ అవ్వండి, ఇన్ కేస్ లేకపోతే ఇప్పుడైనా ఎగ్జిట్ అయిపోమని చెప్తానండి నా వ్యూ ఈ స్టాక్లో. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. విజయవాడ నుండి సూర్యారావు కాలర్ ఉన్నారు. హలో, హలో చెప్పండి అండి. డిఎల్ఎఫ్ 199లో తీసుకున్నారు, 140లో సెల్ చేశారు. సో ఏదేమన్నా హోల్డ్ చేసుకోవచ్చు అంటారా? స్టాప్ లాస్ పెట్టడం మర్చిపోయారంట. ఈ స్టాక్ అయితే ఇప్పుడు హోల్డ్ చేయమని చెప్తానండి. మీరు తీసుకున్న వ్యూ ఏదైతే ఉందో, సో ఇప్పుడు ఇన్ కేస్ మీకు లాంగ్ టర్మ్ బెట్ ఉంటే మాత్రం ఈ స్టాక్ని హోల్డ్ చేయమని చెప్తానండి. సో మనం మొన్నటి స్వింగ్లో కట్ అయింది, సో ఈరోజు క్లోజింగ్ ఏమవుతుందో చూడాలండి. ఇన్ కేస్ దీని కింద క్లోజ్ అవుతే మాత్రం ఫర్దర్గా మనకి ఇంకా కరెక్షన్ చూస్తామండి. 156 కింద క్లోజింగ్ అవుతే మాత్రం కొద్దిగా ఈ బార్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనకు సపోర్ట్ పాయింట్గా ఉంటుందండి, 137 లెవెల్స్ దాకా ఉంటుందండి. ఇన్ కేస్ 156 కింద మీకు ఈరోజు క్లోజింగ్ పడకపోతే మాత్రం ఈ స్టాక్లో మళ్ళీ 136-100 లెవెల్స్ ఆ రేంజ్ చూసే అవకాశాలు ఉంటాయి. అందుకే స్టాప్ లాస్తో ట్రేడ్ చేయమని చెప్తానండి. సో ఇండివిజువల్ స్టాక్స్కి డెఫినెట్గా స్టాప్ లాస్తో ట్రేడ్ చేయమంటాను. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం మనం డెఫినెట్గా చూస్తున్నాం కాల్స్ పుట్స్ ఆప్షన్లోనే చేయమని చెప్తున్నాం. సో స్టాక్స్ ఇలాంటి స్టాక్స్ కంటే హైయర్ హై స్టాక్స్లో వెళ్ళారనుకోండి, ఒక 5-6% డిప్ వచ్చినా కానీ మనకు అక్కడ యావరేజ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఆ స్టాక్లో మళ్ళీ గ్రోత్ ఉంటుంది, మళ్ళీ ఇన్ కేస్ మనకి ఆ స్టాక్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో ఇలాంటి స్టాక్స్లో డెఫినెట్గా స్టాప్ లాస్తో చేయాల్సి వస్తుందండి. సో పదే పదే మనం ప్రతి షోలో చెప్తూనే ఉంటామండి. సో స్టాప్ లాస్తో చేయండి ట్రేడింగ్ ఏదైనా చేయాలనుకుంటే, లేకపోతే మీరు లాస్ అనేది చూస్తారండి. సో ఈరోజు చూశారు కదా మార్నింగ్ 15 మినిట్స్ 3 బార్స్లోనే మనకి స్టాక్ చూశారు కదా ఆల్మోస్ట్ 137 రావడం చూసాం. సో ఈ స్టాక్లో మళ్ళీ స్ట్రెంత్ రావాలంటే మాత్రం 172 ఆ రేంజ్ అబో క్లోజ్ అవుతూనే ఫర్దర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా ఇక్కడ మిమ్మల్ని ఉన్న స్టాక్ని క్లోజ్ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఇన్ కేస్ మనకి ఒక వ్యూ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ బయ్యింగ్కి వెళ్ళమని చెప్తానండి నా వ్యూ. హైదరాబాద్ నుండి వంశీ కాలర్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ, అడగండి. మేడం నేను లక్ష్మీ మిషన్ లాంగ్ టర్మ్ కోసం 5,600-5,800 ఆ మధ్యలో తీసుకున్నాను మేడం. ఓకే, ఎఫ్సి కూడా మేడం 2,400 లో తీసుకున్నాను లాంగ్ టర్మ్ కోసం. ఎవరేజ్ చేయొచ్చా మేడం? లక్ష్మీ మిషన్ బాగా పడిపోయింది మేడం, ఎవరేజ్ చేయొచ్చా లేకపోతే ఏంటి మేడం? ఓకే అండి, యాక్చువల్లీ మీరు ఈ స్టాక్లో తీసుకున్న ప్రైస్ కొంచెం హెవీలో ఉందండి. సో మనం చూస్తున్నాం లాస్ట్ 4-5 మంత్స్ నుంచి స్టాక్ కొద్దిగా వీక్నెస్తో నడుస్తుంది. సో మంత్లీలో మనకు సపోర్ట్ పాయింట్ ఉందండి. ఇన్ కేస్ మీరు యావరేజ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా 2,800-900 ఆ రేంజ్లో మిమ్మల్ని యావరేజ్ చేయమని చెప్తానండి. సో ఇక్కడైతే యావరేజ్ చేయొద్దని చెప్తానండి. సో ఇన్ కేస్ ఎందుకంటే లాంగ్ టర్మ్ బెట్ 2-3 ఇయర్స్ ఉంటే స్టాక్ మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ చూస్తున్నాం, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఈ స్టాక్లో మనం వ్యూ చూడలేదు. సో మనం ఎప్పుడైతే మనం 9,000 నుంచి స్టాక్ చూడడం అట్లా పడడం చూసామండి, స్టాక్ కరెక్షన్ చూస్తున్నాం. సో మనం ఈ స్టాక్ కూడా పెరగడం అట్లాగే చూసామండి, 3,200 నుంచి మనం ఆల్మోస్ట్ ఆల్ 5,000 దాకా వెళ్ళి మళ్ళీ 5,000 ఒక సైడ్ వేస్ ట్రెండ్ ఉండి మళ్ళీ 5,000 నుంచి మళ్ళీ 9,000కి వెళ్ళడం చూసామండి స్టాక్ని. సో అలాంటి స్టాక్స్లో కొద్దిగా పెయిన్ అనేది ఇలాగే ఉంటుందండి. సో డెఫినెట్గా వరి అవ్వాల్సిన స్టాక్ అయితే కాదండి. సో ఇలాంటి స్టాక్స్లో మీకు డెఫినెట్గా మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వస్తే మాత్రం 600-700 పాయింట్స్ అలాగే పెరిగిపోతాయండి. సో మనకి నథింగ్ టు వరీ అని చెప్తాను. సో ఇన్ కేస్ మీకు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మాత్రం 2,800 ఆ లెవెల్కి వచ్చినప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని యావరేజ్ చేసేసి లాంగ్ టర్మ్ బెట్ కోసం మాత్రం ఇది మీ స్టాక్ని మీకు ఉంచుకోమని చెప్తానండి. సో ఇంకోటి మీరు హెచ్డిఎఫ్సి అడిగారు. సో మనకి ఇది బిలో 200 డిఎంఏ కింద మనకు కొంచెం ట్రేడ్ అవుతుందండి. సో మనం డెఫినెట్గా ఈ స్టాక్లో మీరు కొంచెం హెవీలో అయ్యారు. సో మీకు 400 పాయింట్స్ డౌన్లో ఉంది. సో నథింగ్ టు వరీ అని చెప్తానండి ఈ స్టాక్లో. సో ఏదైతే మీ స్టాక్ ఉందో ఇక్కడైతే యావరేజ్ చేయొద్దని చెప్తాను. ఇన్ కేస్ మీకు యావరేజ్ చేయాలనుకుంటే ఈ నుంచి ఇంకో 100 రూపీస్ డిప్ దొరికితే మాత్రం డెఫినెట్గా మిమ్మల్ని 2-3 ప్రైస్ పాయింట్స్లో యావరేజ్ చేయమని చెప్తానండి. సో మీకు లాంగ్ టర్మ్ బెట్ కోసం అయితే తీసుకునే ఉంటే మాత్రం 2 స్టాక్స్ని హోల్డ్ చేయమని నా వ్యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అనంతపురం నుండి సురేష్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. ఎస్ బ్యాంక్ పుట్ తీసుకోవాలనుకుంటున్నారు. వన్ ఇయర్ వ్యూతో పుట్ తీసుకోవాలని ఉన్న మార్కెట్ అండి కాదండి. సో మనం ఎస్ బ్యాంక్లో పదే పదే అంటున్నామండి. సో 54 లెవెల్ ఆ రేంజ్కి వస్తుందని చెప్పేసి డెఫినెట్గా ఇప్పుడు 60 వచ్చేసిందండి స్టాక్. సో మనం పదే పదే నేను ఇది స్టాక్ చెప్తున్నానండి. సో మీరు ట్రేడింగ్ కోసం అయితే పుట్ తీసుకోవచ్చండి, 1 మంత్ 2 మంత్స్ వ్యూస్ కోసం అయితే 54 పుట్ ఆప్షన్ అయితే మీరు అటెంప్ట్ చేయమని నా వ్యూ అండి. సో డెఫినెట్గా మీరు అది స్టాప్ లాస్తో చేయాల్సి వస్తుందండి. సో డెఫినెట్గా ఏదైతే ఉందో మన క్యాష్లో 80 అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుంది, 20 రూపీస్ అవే.
సో మీరు తీసుకుంటే మాత్రం పుట్ ఆప్షన్ కింద మీకు వచ్చే దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. బట్ ఈ స్టాక్ అయితే మనకి వీక్ నోట్తో వెళ్ళిపోయిందండి. ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ వరకు ఈ స్టాక్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఉన్నా మనం బేరిష్ మార్కెట్లో ఉన్నామండి. సో ఎలా ఉంటుందో తెలియదు. సో డెఫినెట్గా మీరు 1 ఇయర్ కోసం అయితే తీసుకునే స్టాక్ అయితే కాదండి. డెఫినెట్గా మీరు ట్రేడింగ్ కోసం చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా షార్టింగ్కి అయితే అదే పుట్ ఆప్షన్కి అయితే వెళ్ళమని చెప్తానండి నా వ్యూ. ఓకే, ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే కొంత బ్రిటానియా చూస్తున్నట్టయితే ఒక వీక్ టు డౌన్ ట్రెండ్ తర్వాత కొంత పాజిటివ్ ధోరణితో ఇది ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. కొంత ఈరోజు ఒక ర్యాలీలో ఇది మూవ్ అవుతుంది. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ అప్ సైడ్లోనే ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ఈ లెవెల్ నుంచి మరికొంత అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? అండ్ రీసెంట్గా ఏదైతే డౌన్ సైడ్ మూవ్ చూసామో దానికి చిన్న బ్రేక్ పడింది అని అనుకోవచ్చు అంటారా ఇక్కడ? డెఫినెట్గానండి, ఈ స్టాక్ కొద్దిగా వీక్ నోట్తో మనకి మొన్నటిదాకా మనం సెల్ కాల్ కూడా ఇవ్వడం చూసామండి ఈ స్టాక్ని. సో మనకి ఏదైతే మనకి స్టాక్లో చూస్తున్నామో వీక్ నోట్తో ఉండేసరికి ఒక బౌన్స్ బ్యాక్ చూసామండి. జస్ట్ దానికి రిలీఫ్ ర్యాలీ అనే చెప్పు అనుకోవచ్చు అండి స్టాక్ని. సో అది నా వ్యూ అయితే ఈ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అవుతే ఈ నుంచి ఇంకో 200-300 పాయింట్స్ మనకి అప్ సైడ్ దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి స్టాక్లో. ఎందుకంటే ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీలో మనకు ఒక కరెక్షన్ కూడా చూసాం. ఒక స్టీఫ్ కరెక్షన్ తర్వాత కూడా మనకి ఇలాంటి లెవెల్స్కి రావడం తర్వాత ఈ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ చూస్తే మాత్రం ఇంకో 250 పాయింట్స్ చూడవచ్చు. బట్ ఓవరాల్గా మనకి స్టాక్ చూస్తుంటే మాత్రం కొంచెం వీక్ నోట్తోనే ఉందండి. సో ఇప్పట్లో అయితే పెరిగే స్టాక్ అయితే కాదండి ఇది. సో ఆల్ ఇన్ ఆల్ ఈ స్టాక్ చూస్తే కొంచెం వీక్ నోట్తో ఉంది. బెటర్ టు అవాయిడ్ అని చెప్తానండి. సో ఇన్ కేస్ రిస్క్తో తీసుకోవాలనుకుంటే మాత్రం 250 నుంచి మనకు రివార్డ్ దొరికే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ డౌన్లో వచ్చినప్పుడు కూడా 150 మీ స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుంది ఈ స్టాక్లో. హిమకర్ కాలర్ ఉన్నారు, హలో. యా మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా హిమకర్ చెప్పండి. ఇది మెర్క్ గురించి అడగమని కాల్ చేశాను. అంటే ఇంతకు ముందు నేను హోల్డ్ చేశాను 5000 లో అమ్మేశాను. 4950. ఓకే, ప్రెసెంట్ ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? అదే ప్రెసెంట్ మళ్ళీ ఎంటర్ అవుదామని చెప్పేసి మేడం, నా 1 ఇయర్ ప్లాన్ తోటి. ఓకే, ఇది మెర్క్. ఎస్, స్టాక్ చూస్తుంటే కొద్దిగా మనకు ఒక సైడ్వేస్ ట్రెండ్ ఏర్పడుతుందండి. సో ఓవరాల్గా చూస్తుంటే డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. సో మనకి ఏదైతే ఉందో మీరు తీసుకున్న ఎగ్జిట్ పాయింట్ అయినా మీకు గ్రేట్ ఐడియా అండి. సో ఫ్రెష్ బయింగ్ అయితే ఇక్కడ వెళ్ళదు అని చెప్తానండి స్టాక్లో. సో బెటర్ టు అవాయిడ్ అని చెప్తానండి నాకు. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి. డెఫినెట్గా ఇక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. ఎందుకంటే మనం ఈరోజు చూస్తూనే ఉన్నామండి. సో నేను 10,950 మనకి 905 అనేది మనకు ఓపెనింగ్ ప్రైస్ ఈరోజు. ఇన్ కేస్ ఆ క్లోజ్ ప్రైస్ మనం చూస్తేనే మనకి దొరికే అవకాశాలు ఉంటాయండి. సో మీరు తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో అది మీరు కరెక్ట్ కాదనిపిస్తుందండి. సో ఇన్ కేస్ మనకి ఒక రిట్రేస్మెంట్ వచ్చినా కానీ మేబీ 875 ఈ రేంజ్ కంటే ఇంకొన్ని 30-40 రూపీస్ మనం రిప్లేస్మెంట్ చూడొచ్చు అండి. ఇన్ కేస్ ద మనకి 750 అబోవ్ 100 రూపీస్ మనకు పెరుగుతూనే మీకు ప్రాఫిట్ అనేది వస్తుందండి. అదర్వైజ్ మీకు లాస్ అనేది వస్తుందండి. సో ఏదైతే ఉందో ట్రెండ్కి అగెనెస్ట్గా ఎప్పుడు వెళ్ళకూడదండి. మనకి చూస్తూనే ఉన్నామండి ఈ రోజు ఒక్క రోజులోనే మార్కెట్లో ఏదో జిగ్జాగ్ ఈవెంట్ లాంటివి ఏమైనా ఉంటే మాత్రం మనకి జిగ్జాగ్ చూడొచ్చు అండి, అప్పుడు డౌన్ చూడొచ్చు. ఇంకా అలాంటి లేనప్పుడు మీరు అగెనెస్ట్గా వెళ్ళకూడదండి. మనకి స్టార్ట్ వీక్ నోట్తోనే స్టార్ట్ అయినప్పుడు మనం ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం పదే పదే 10,901 అనేది మనకి సపోర్ట్ ఉంది. లాస్ట్ ట్యూస్డే ఏదైతే బార్ ఉందో అది బేరిష్ బార్ది అని చెప్తూనే ఉన్నామండి. సో దాని తర్వాత ట్రెండ్కి అగెనెస్ట్గా వెళ్తే మాత్రం లాస్ అనేది ఇంకా ఎక్కువ చూసే అవకాశాలే ఉంటాయండి. సో ఏదైతే మీరు పొరపాట్లు తీసుకున్నారో ఈ నుంచి, సో లాస్ ఏదైతే ఉంటే ఇక్కడ మీకు బుక్ చేసుకోమని చెప్తాను. ఇన్ కేస్ బౌన్స్ బ్యాక్ వస్తే రావచ్చండి. సో మనం ప్రజెంట్కి అయితే చెప్పలేము. ఏదైనా ఈవెంట్స్ లాంటి ఏదైనా న్యూస్ లాంటి అలానే వస్తేనే కానీ మనం ఒక బౌన్స్ బ్యాక్ చూడొచ్చండి నిఫ్టీలో. అదర్వైజ్ మనకి మీరు తీసుకున్న ఆప్షన్ ఏదైతే ఉందో కాల్ ఆప్షన్ అది మీరు రాంగ్ అని చెప్తానండి ఇక్కడ ఈ స్టేజ్లో. మార్కాపురం నుండి శ్రీకాంత్ కాలర్ ఉన్నారు, హలో. నమస్కారం సార్, చెప్పండి అండి. డెఫినెట్లీ అండి. సో థ్యాంక్స్, మీరు అమౌంట్ గెయిన్ చేసినందుకు గ్రేట్ అండి ఇలాంటి మార్కెట్లో కూడా. సో ప్రజెంట్గా అయితే మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఫ్రెష్ లాంగ్ అయితే ఇక్కడ పెద్ద వ్యూ అయితే లేదండి. సో కొద్దిగా వెయిట్ చేయడం బెటర్ అండి. సో మనకు కన్సల్టేషన్ వచ్చిన తర్వాత వెళ్ళడం బెటర్ అండి. సో ఏదైనా ట్రేడింగ్ కోసం వెళ్ళాలనుకుంటే మాత్రం కొన్ని స్టాక్స్ చెప్తానండి, దానికిలో ట్రేడ్ చేయడం బెటర్ అనిపిస్తుందండి. సో మీరు ఏదైతే
స్పెసిఫిక్గా మీరు కోరుకుంటున్నారో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మీరు కాల్ పుట్ ఆప్షన్స్కి రేపటి తర్వాత వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది అండి. సో ఈ రోజు ఎక్స్పైరీ ఈరోజే కాబట్టి సో వీక్లీలో అలాంటి వీక్లో వెళ్ళడం బెటర్ అండి. సో మీకు లాంగ్ టర్మ్ కోసం మీకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఫెడరల్ బ్యాంక్ ఒకటి చూడొచ్చండి. సో అది కూడా ఒక 60 ఆ రేంజ్కి వచ్చినప్పుడు దాకా మీరు కొంచెం తీసుకుంటే బెటర్ అనిపిస్తుందండి. సో మనకి కొద్దిగా స్టాక్ స్పెసిఫిక్గా చూసుకుంటే ఒకటి దీపక్ నైట్రేట్ ఒకటి బాగుందండి ప్రజెంట్ ఉన్న రేంజ్లో. బట్ మనకి కింద పెయిన్ కూడా అలాగే ఉంటుందండి. సో మనం అప్పుడు వరకు తీసుకునేటట్టు ఉండాలి. సో 10 ఇయర్స్ వ్యూ అంటున్నారు, 10 ఇయర్స్ వ్యూ అయితే ఇప్పుడున్న మార్కెట్ అయితే కాదండి. సో డెఫినెట్గా మనకు ఒక 6 to 7 మంత్స్ తర్వాతనే మనకు ఒక వ్యూ కనిపించే అవకాశాలు ఉంటాయండి. సో మనం ప్రతి కంపారిజన్ చెప్తూనే ఉంటామండి. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో స్టాక్ స్పెసిఫిక్లో ఎలా ఉంటుందని చెప్పేసి. సో స్మార్ట్ మనీ ఏదైతే ఉందో కొంతకాలం నుంచి కొన్ని లెవెల్స్ దగ్గర నిఫ్టీని మేనేజ్ చేయడం కోసమే మనకి ప్లేయింగ్ అనేది జరుగుతుందండి. సో అదే వ్యూ చూసుకుంటే మనం ఇప్పుడు మనకు కూడా అలాగే ఉంది. సో ఓవరాల్గా చూస్తుంటే మీరు ఇక్కడ బెటర్ టు కొంచెం లిక్విడ్ క్యాష్లో ఉండడం బెటర్ అండి. సో కరెక్షన్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మిమ్మల్ని సజెస్ట్ చేస్తాను, అప్పుడు మీరు బై చేయమని చెప్తానండి. ప్రసాద్ రావు మెయిల్ చేశారు, మెయిల్స్ కూడా తీసుకుందాం మనం. రిలయన్స్ నిపాన్ గురించి అడుగుతున్నారు. అరౌండ్ 100% ప్రాఫిట్లో ఉన్నారు లాస్ట్ 6 మంత్స్కితో. బట్ ఇది కనుక చూసుకున్నట్టయితే కొంత కరెక్ట్ అవుతూ వస్తుంది. లాస్ట్ ఒక 5 to 6 మంత్స్లో ఇది కొంత క్యాపిటల్ కూడా ఎరౌడ్ అవుతూ వస్తుంది డే బై డే. హోల్డ్ చేసుకోవచ్చుంటారా, సెల్ చేయమంటారా? డెఫినెట్గా అండి, ఈ స్టాక్ కొద్దిగా మనకి అంత వ్యూ అయితే లేదండి. సో మనకి రిలయన్స్ స్టాక్స్లో అన్నీ పడుతా కరెక్షన్ అవుతున్న చూస్తున్నామండి. సో ఈ స్టాక్ని నన్ను అడిగితే అవాయిడ్ చేసేసి ఇన్ కేస్ ఫ్రంట్ లైన్ స్టాక్లో వెళ్ళడం బెటర్ అండి. సో మీరు అదే రిలయన్స్లో ఉండాలనుకుంటే మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీ 1000 లెవెల్ వరకు మీరు 4-3 ప్రైస్ పాయింట్లో తీసుకొని అందులో మీరు ఫ్రెష్ బైయింగ్ చేయడం గుడ్ ఐడియా అని నా వ్యూ అండి. ఓకే, లాస్ట్ మెయిల్ చూద్దాము. డిహెచ్ఎఫ్ఎల్ గురించి అడుగుతున్నారు, 106లో తీసుకున్నారు, ఇది హోల్డ్ చేసుకోవచ్చుంటారా, ఫ్యూచర్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వమనే చెప్తానండి నా వ్యూ అయితే. ఇది ఈ స్టాక్లో మనకి వాల్యూ లేనప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆల్ స్టాక్ 0 అవుతుందని తెలుసండి. సో అయినా కానీ మనం ఏం చేస్తామంటే స్టాక్ని అట్లాగే హోల్డ్ చేసుకొని ఉంటామండి. సో అలాంటి వ్యూస్ అయితే ఉండకూడదండి. పదే పదే మనం మాట్లాడుకుంటూనే ఉన్నామండి. ఇండియా బుల్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా అలాగే ఉంది. సో మనకు చూస్తూనే ఉన్నాం 1000 లెవెల్స్ నుంచి వస్తుంది ఆ స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ 50% అయిపోయింది. సో మన ఈ దివాన్ హౌసింగ్ చూసినా కానీ మనకు అదే వ్యూ ఉందండి. సో డెఫినెట్గా చూస్తున్నాం 691 లెవెల్ నుంచి చూస్తూనే ఉన్నామండి ఈ స్టాక్ని. సో ఆల్మోస్ట్ ఆల్ 3 డిజిట్ నుంచి 2 డిజిట్ రావడం చూసాం. సో మనం అట్లాంటప్పుడు మనకు ఎగ్జిట్ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుందండి. సో ఇక్కడ ఏదైతే మీకు తెలుసు ఈ స్టాక్ ఎప్పుడైతే 600 నుంచి 252 వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇంత బ్యాడ్ న్యూస్ ఏముండొచ్చు స్టాక్లో, ఇన్ని నుంచి కరెక్షన్ చూస్తున్నాం కదా అన్న వ్యూ మనకు ఆల్రెడీ వస్తుంది. బట్ మనం ఏం చేస్తామంటే కొద్ది కరెక్షన్ వచ్చే కొద్దిగా ఇంకా కొద్ది యావరేజ్ చేస్తూ ఉంటామండి. సో అది గ్రేట్ ఐడియా కాదండి ఇలాంటి మార్కెట్లో. ఎగ్జిట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ మార్కెట్ అని చెప్తానండి. సో డెఫినెట్గా ఏదైతే మీ పొజిషన్ ఉందో ఇంకా మీరు ఇక్కడ లాస్ బేర్ కాకుండా డెఫినెట్గా మిమ్మల్ని ఎగ్జిట్ అవ్వమని నా వ్యూ అని చెప్తానండి. థ్యాంక్ యూ సోమేష్ గారు. సో వియాస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ అరౌండ్ 76 పాయింట్స్ నెగిటివ్గా 10,842 వద్ద ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 238 పాయింట్స్ నెగిటివ్గా 36,821 వద్ద ట్రేడ్ అవుతోంది, అండ్ బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్స్ నెగిటివ్ బస్లో 27,468 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది ఇవాళ మార్కెట్ సెట్ వాళ్ళను స్టేట్యూన్.